మత వర్గ విభేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్బుల మద్దారెడ్డి మహిళా కమిషన్ చైర్మన్ సుందారెడ్డిలు అన్నారు. కొల్చర మండలం వైగుంతం గ్రామంలో దళిత యువజన సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ సుందారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామ పొలిమేర నుంచి ఎమ్మెల్యే మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ సుందారెడ్డికి డప్పు చప్పులతో ఘన స్వాగతం లభించింది. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మదన్రెడ్డి, సుందారెడ్డిలు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీసీ మేఘమాల సంతోష్, ఎంపీపీ మంజులా కాశీనాథ్, ఎమ్మెల్యే మదన్రెడ్డి, సుందారెడ్డిలు, ఉస్మానియా హాస్పిటల్ వైద్యులు ఆనందులు అంబేద్కర్ ను కొనియాడుతూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ మేఘమాల, జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్, మన్నే శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, పుర్రే ప్రభాకర్, ఆకుల పెంటయ్య, కాపు ప్రశాంత్ తేజ, బంధువుల నాగరాజు, చిన్నారపు ప్రభాకర్లు పాల్గొన్నారు. మన గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అహర్నిశలు దాదాపు ఇప్పుడే మన అన్న చెప్పినట్టుగా వారం 10 రోజుల నుంచి కూడా కాలి బట్ట కొట్టుకుని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి కృషి చేసినటువంటి మన యువకులందరినీ కూడా, అంబేద్కర్ సంఘ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, పెంటయ్య గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. సంఘ సంస్కర్తగా మరి మేధావిగా వారు ఈ దేశంలోని ప్రతి ఒక్క పౌరుడు కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉందా. అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించి చాలా పార్లమెంట్ కానీ, అసెంబ్లీ కానీ, మండలాలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ ఇవాళ బ్రహ్మాండంగా అందరూ కూడా అభిమానించి ఇవాళ యావత్ భారతదేశంలో, యావత్ ప్రపంచంలో మనం గౌరవిస్తుంటే ఒక్క ప్రాంతానికే మనం, ఒక్క వర్గానికే మనం ఎప్పుడు కూడా చూడకూడదు. ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాసి మనం అందరం గౌరవిస్తున్నామంటే మనం అందరం కూడా గౌరవిస్తున్నట్టు లెక్క. ఆయన చాలా పెద్ద మనిషి. ఈ మహనీయుల ఉత్సవాల సందర్భంగా, అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ జరుపుతున్న ఈ ఊరు సర్పంచ్, వివిధ యూత్ అసోసియేషన్ అందరికి నా యొక్క అభినందనలు, జయభీము తెలుపుతున్నాను. అంబేద్కర్ అంటే ఒక సామాజిక వర్గానికే చెందినట్టుగా అందరూ అనుకుంటారు. కాకపోతే ఒకటే గుర్తుంచుకోవాల్సింది, అంబేద్కర్ అంటే అందరి వాడు. తీర్మానించుకొని ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా మీ వరిగుంత గ్రామానికి నేను మాటిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ యూత్ కి, ఈ వరిగుంత ప్రజలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు.